ఆదాయ పన్ను శాఖ నుంచి మరో రెండు నోటీసులు అందాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల పెనాల్టీ చెల్లించాలని శుక్రవారం నోటీసులు పంపిన ఐటీ శాఖ గత రాత్రి మరో రెండు నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ వడ్డీ కలిపి నోటీసులు పంపినట్లు చెప్పారు ఇప్పటికే ఐటీ శాఖ విధించిన రెండు వందల కోట్ల రూపాయల పెనాల్టీ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడం వంటి చర్యలతో తమ పార్టీ నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లు జయరాం రమేష్ తెలిపారు ఇదివరకే ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అనుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ భావిస్తోంది